नंदमूरी नटसिंह बालकृष्ण कैरियर एनो चेक्कुचेदरनि रिकार्डुलु बालय्य गट्टिगा गुरिचूसी कोडिते अप्पटि वरकु उन्न इंडस्ट्री रिकार्डुलु कलास अयिपोतायि। बालय्य कैरियर 1986లో ఓ జైత్రయాత్ర కొనసాగింది। ఆ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన సినిమా ముద్దుల కృష్ణయ్య। ఒకే ఏడాది బాలయ్య నటించిన 7 సినిమాల్లో 6 సినిమాలు సూపర్ హిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు। ఈ ఘనత నందమూరి నటసింహానికి దక్కింది। ఈ ఏడాది రిలీజ్ అయిన ముద్దుల కృష్ణయ్య వసూళ్ళలోనే కాకుండా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది। బాలయ్యకు కలిసి వచ్చిన బార్గో ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు। కృష్ణయ్యగా బాలయ్య నటిస్తే విజయగా విజయశాంతి రాధగా రాధ నటించారు। 1986 ఫిబ్రవరి 28న ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది। ఈ సినిమా ఫస్ట్ వారమే కోటి రూపాయలకు పైగా వసూలు చేసి అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డ్స్ ను తుడిచిపెట్టేసి ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది। అలాగే స్లాస్ సిస్టం లో కోస్టల్ ఆంధ్రాలో ఒకే కాంప్లెక్స్ లో 3 వాటలతో 175 రోజులు వాడిన ఏకైక సినిమా। 20కు పైగా థియేటర్లలో 175 రోజులు వాడింది। అలాగే ఒక హైదరాబాద్ లోనే సుభాష్ శేష్ మహల్ సికింద్రాబాద్ మనోహర్ థియేటర్లలో 175 రోజులు వాడింది। ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరు టచ్ చేయని భవిష్యత్తులో కూడా ఎవ్వరు టచ్ చేయని అరుదైన రికార్డ్ ఈ సినిమాతో బాలయ్య నమోదు చేశారు। ఓ సినిమాను థియేటర్ షిఫ్ట్ చేశాక 101 రోజులు హౌస్ ఫుల్ ఆడటం అంటే మామూలు విషయం కాదు। అది నిజంగా అసాధ్యం, కానీ అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డ్స్ ను సుసాధ్యం చేసిన బాలయ్య ఈ రికార్డ్ సొంతం చేసుకున్నారు। విజయవాడ శకుంతల థియేటర్లో సినిమా షిఫ్ట్ చేశాక 101 రోజుల హౌస్ ఫుల్ పడింది। అసలు ఈ రికార్డ్ భవిష్యత్తులో కూడా ఏ హీరో టచ్ చేయడం అసాధ్యమే। ఇక గుంటూరు నాజ్ అప్సరాలో ఏకంగా 175 రోజులు అన్ని ఆటలు హౌస్ ఫుల్ అయ్యాయి। అలాగే లేట్ రిలీజ్ లో రేపల్లె శ్రీకృష్ణ కైకలూరు విజయలక్ష్మి థియేటర్లో శత దినోత్సవం జరుపుకుంది। ఇక ఓవరాల్ గా 3 కేంద్రాలలో స్వర్ణోత్సవం జరుపుకున్న సినిమాగా ముద్దుల కృష్ణయ్య నిలిచింది। ఇక అదే ఏడాది మరో 5 సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో బాలయ్యకు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి। హలో ఎవరీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు। హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు। ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్। హలో ఎవరీవన్, ఐ యామ్ నేహా దేశ్పాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు।